అండాలో నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా నేర్పారు. అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రై అని చెప్పాడు, ట్రై చేద్దామని ట్రై చేశా కానీ నాకు అలవాటు కుదరలేదు. వారం రెండు నాలుగు రోజులు ట్రై చేశానే కుదరలేదు, ఇదే మనకు కుదిరే ఉపయోగం కానీ వదిలేసాం. తర్వాత ఎప్పుడో మీరు ఒక నెల అయిన తర్వాత నాగేశ్వరరావు ఏంటి ఇది మనం తీసుకుంటున్నావు అయినాను, లేదండి నాకు పర్లేదండి అది అన్న. తర్వాత అన్నాం కానీ తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీస్, ఇప్పుడు నాగేశ్వరరావు గారి బర్త్డే అనుకో, ఆ రోజున పార్టీ ఇచ్చేవారు. అలాగే పెద్ద పెద్ద బర్త్డేలు ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పగ్గి తీసుకోవటం అనేది అట్లా అలా చేసా కానీ అప్పుడు దాకా 47 మాత్రం అలా ముట్టుకొని కూడా ముట్టుకోరు. చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది మీరు ఇదే బేసిక్గా, దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడడం ఈజీ, ఎవరినైనా ఇష్టపడడం. అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ ఎవరు. సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరీ ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్. మోస్ట్ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్? గ్లామరస్ అంటే మీకు సరైన జోడీ? గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికీ లేదండి. చాలా అందంగా ఉండేవారు కదా సార్, చాలా ఎక్సలెంట్గా ఉండేది ఆ కళ్ళు, అసలు ఎక్స్ప్రెషన్, ఫేస్, మంచి పర్సనాలిటీ. నాకు ఈక్వల్గా ఉండేది హైట్, అమ్మాయి కూడా 5'7" 5'8" ఉండుంటుంది. నేను 5'8½, అమ్మాయి కూడా దగ్గర దగ్గర 7½ 8 ఉండుంటుంది. పర్సనాలిటీ, బిహేవియర్, వండర్ఫుల్ బిహేవియర్. ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం నాకు కానీ, ఏదైనా చిరిపి పనులు చేయటం కానీ అట్లా ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత అంత అందంగా తెవరు అంటే దీప, దీప గారు కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు, ఈ చిడిదిళ్ళు, బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తా ఉండేది. అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది. ఏదైనా అంటే ఎవరిని అడితే 16 ఇయర్స్ 3 మంత్స్ బాబు అనేది, అలా పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది. ఆ పెట్టడం మూలంగా కానీ, లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు. ఎంతవరకు దాని మూలం కానీ అమ్మాయికి బాగా బాడీ వచ్చేసింది తర్వాత తర్వాత, లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు. జయసుధ గారు, జయసుధ గారు ఇట్స్ ఏ ఫ్యామిలీ లేడీ. అదే అదే, ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు. ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమా యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది, అంతవరకు ఉండు, టచ్ అవ్వకూడదు, ముట్టుకోకూడదు అన్న లెవెల్లో ఉంటుంది. అవన్నీ ఉండేవి సార్ ఆంక్షలు అంటే హీరోయిన్ చెప్పేవారా? అప్పుడు లేదు, అప్పటికి లేదు. కానీ నాగేశ్వరరావు గారు వెంటనే మనం ఎవరైనా చేసే రోజుల్లో ఉండే జీవన్ గారు అయితే ఎప్పుడు చెప్పులు చేతులు ఇక్కడి నుంచి కిందే తప్ప పైకి పుట్టుకొని వచ్చేవారు, ఇట్లా ఇవి కూడా పట్టుకొని వచ్చేవారు. ఓహో, అంత ఇది కాబట్టి అది ఎన్ని లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూరంగానే ఉండేవారు. ఇట్లా అప్పుడు ఈ ముద్దులు ఇద్దరు ఈ గొడవలు ఏమి లేవు కదా. అవునవును, ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు ఆ క్లోజ్. ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది అంత బాగా. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటి. మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది. వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అసలు మామూలుగా హీరోయిన్లాగా ఓ దిద్దుకోటాలు దిద్దుకోటాలు ఉండవు, సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్, దానికి ఏముంటుంది పెద్ద హెయిర్ డ్రెస్ కూడా చేసుకునేది కాదు, మామూలు నేత చీరలు, పట్టు చీరలు లాంటివి ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్లాగా ఉండేది అనమాట. సో అలా మరి జయచిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరిద్దరు మాట్లాడుకోవడం జరిగిందా సార్? అయ్యో ఇలా వచ్చేసింది, ఎలా క్లియర్ చేద్దామని కోర్టుకి వెళ్ళినట్టున్నారు కదా మేడం? నేను ఆవిడ నేనే వెళ్ళాను, కోర్టుకి వెళ్ళలేదు. ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి పేపర్ ఆడికి, ఇవ్వగానే ఆడి పరిగెత్తుకు వచ్చేసి సార్ మా వాడు ఎవడో తప్పుగా ఇచ్చాడు సారీ అండి క్షమించండి అంటే అది విత్డ్రా చేసి విత్డ్రా చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది జరిగిన 4 రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా, మెడ్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ. మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం, దాసర్ గారు ఒక షూటింగ్ వస్తున్నారు, నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను, జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు. ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం. ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు, ఇవాళ రోజున దాసర్ గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడ గొడవరా బాబు, ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు, ఇన్నేళ్లలో నువ్వు అని కూడా అనలేదండి. నా హీరోయిన్స్ ఎవరైతే సార్ మీరేనే అంటాను నేను, ఎవరిని కూడా యశోధర కూడా నువ్వు అంట, నువ్వు అన్నా
మీరే అంట. కాబట్టి ఏంటంటే జయశ్రీతో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హ్యార్ యాజ్ మై సిస్టర్, అందుకని బాగా క్లోజ్గా ఉంటాం. అప్పుడు అప్పుడప్పుడు నువ్వు నువ్వు అని కోసేవో కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను నేను. చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ, అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు, నోటికి వచ్చినట్టు రాసేస్తారు. దాసర్ గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశారు దాంట్లో, సినిమా వాళ్ళు మనందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం, మనం చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు, మనం తప్పు చేసినా ఒప్పు చేసినా, ఒప్పు చేస్తే బాగుందంటారు మెచ్చుకుంటారు, తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసురు కొడతారు, మన అద్దాలు పగిలిపోతాయి, మన బతుకు బజారు పాలైపోతుంది అని ఆ డైలాగు ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు. దాన్ని తూచా తప్పకుండా పాటించా, ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టు ఇందా పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే, పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం కానీ ఇది కానీ అది కూడా చూడదు. సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు కానీ వాయిస్ కొంచెం థిన్గా ఉండేది బిగినింగ్లో, బేస్ అనేది ఉండేది కాదు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు, నువ్వు చుట్టలు తాగు రోజు అన్నాడు. ఊళ్ళో ఆయన చుట్టలు కావాలి కాదండి అన్న, అయితే సిగరెట్ తాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు. సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకు 10 సిగరెట్లు అనేది అది లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా కొన్నాళ్ళు చేశాను. మళ్ళీ అయ్యప్ప మాలేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని, మళ్ళీ మాల అది తీసేసిన తర్వాత తాగాడు. ఒక రోజు అనిపించింది, అయ్యప్ప మానేసాము కదా 30-40 రోజులు మానేసాం, ఎందుకు ఇప్పుడు ఎందుకు కట్ చేయలేని అనుకున్నాను. అంతే మళ్ళీ మానేసాం అంతే, అక్కడ నుంచి అది కూడా బంద్ అంతే కట్ సార్. ఇప్పుడు మీకు కృష్ణగారు చాలా ఆత్మీయులు, కృష్ణగారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సీన్లో ఉన్నారా అంటే? అప్పటికి నేను లేదు, అప్పటికి మీరు లేదు, అప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు. ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా అంతకుముందు కాలేజ్ నుంచి, మీరు ముక్కులు వెళ్ళేసుకున్నారు అయ్యో ఇలా చేశారేంటి అని కొంచెం ఫీలింగ్? అంటే బికాజ్ హీస్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్. అదే అమ్మాయి కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది, ఆవిడ కూడా చాలా మంచిది. కృష్ణ గారి భార్య పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఏ అమ్మాయి చేసుకుంటారు ఏంటి అని అనిపించింది. కానీ మీరేమీ ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు, ఎందుకంటే చాలామంది విషయాలు పెద్ద హీరో అయిపోయాడు, మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు అని మనం చెప్పలేదు, మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారండి. అవును అవును, అవును చాలా ధైర్యం సార్, కానీ సక్సెస్ఫుల్గా నడిపించి ఇద్దరు అంటే ఆవిడ కూడా అది మాత్రం అంటే భార్యగా ఉండగా రెండో భార్యను చేసుకోవడం అనేది తప్పే అయినా కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరు తీసుకున్నారు, అంటే ఇద్దరికి కూడా ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చూసుకొని ఆవిడ కెరియర్ బ్రహ్మాండంగా గ్రో అయింది, హీరోయిన్గా గ్రో అయింది, డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు, కృష్ణ గారే ఎంకరేజ్ చేశాడు, నువ్వు సినిమాలు తీయి నువ్వు పనికొస్తావు నువ్వు సినిమా తీయగలవు అని చెప్పి చేశాడు. మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శకులాగా ఆవిడని దాన్ని ఎవరు బీట్అవుట్ చేయలేరు. కరెక్ట్ సార్, అదే అదే అనిపిస్తుంది. అట్లా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు, అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం, ఆయన చనిపోయే ముందు కూడా ఆయన కావలసిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికీ ఏమేమి చెప్పాలో అన్నీ కూడా చెప్పింది అంత బాగా. గొప్ప, అదే అనిపిస్తుంది సార్. ఒక్కోసారి అంటే చిన్న జీవితం ప్రేమ కలిగితే అంటే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్. అవును. సో బట్ ఎనీవే సార్, మీరు మీ పంధాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా, యాక్టర్గా, నిర్మాతగా కూడా మారారు 100 చిత్రాల తర్వాత, దానికి కారణం ఏంటి సార్? అదే బిజినెస్ ఫీలింగ్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం, మనకి ఏంటి సినిమాలు చేస్తాం ఇంకేంటి ఇది, మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా, మనకు మన మెయిన్ ఇది కదా అని అనుకుని అప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా, మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు బాగుంటుంది అనేది ఒకటి.